ఖమ్మం టౌన్లో సరైన ట్రాఫిక్ పర్యవేక్షణ లేకపోవడంతో వాహనాలు ఇష్టారాజ్యంగా వెళ్తున్నాయి. కొద్దిగా టైం దొరికిందంటే చాలు, ట్రాఫిక్ సిబ్బంది సెల్ ఫోన్లలో లీనమవుతున్నారు. అతి వేగంగా తిరుగుతున్న వెహికల్స్తో జనం బెంబేలెత్తిపోతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కదిరి అందిస్తారు. ఖమ్మం నగరాన్ని ట్రాఫిక్ ఒక కుదుపు కుదిపేస్తుంది. దాంతోపాటుగా అనేక చోట్ల కూడా మళ్లింపు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖమ్మం నగరం మొత్తం కూడా చూసుకుంటే దాదాపుగా ఎక్కడ కూడా ఒక ట్రాఫిక్ నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందిని నియమించాల్సిన అధికారులు కూడా ఆ స్థాయిలో నియమించలేకపోయారు. షాపుల ఎదురుగా అదేవిధంగా హాస్పిటల్స్ ముందు కూడా అనేక వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. దాంతోపాటుగా అనేక కన్స్ట్రక్షన్స్ కూడా హైవేల పక్కన జరుగుతుండటంతో అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జరుగుతూ ఉంది. దాదాపుగా ఖమ్మం నగరంలో ఏ షాపు కూడా సెల్లార్లు అనేవి లేవు. దానికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఆ సెల్లార్కు మాత్రం ఉండే విధంగా ఎక్కడ చర్యలు తీసుకోలేదు. దాంతోపాటుగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాల్సిన పోలీస్ అధికారులు ఎక్కడైతే కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు ఉన్నారో ఆ కానిస్టేబుల్స్ అందరు కూడా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతున్నా కానీ వాళ్ళు డ్యూటీ చేయకుండా సెల్ ఫోన్లలో నిమగ్నం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా ట్రాఫిక్ జిగ్జాగ్గా వెళ్తున్నప్పటికీ దాన్ని పట్టించుకునే నాదుడు కరువు అయ్యారు. దాదాపుగా పోలీస్ కానిస్టేబుల్స్ అందరు కూడా ఏ కూడలిలో ఉన్నా కానీ మ్యాక్సిమం చాలాసేపు ఫోన్లలోనే నిమగ్నమై ఉంటున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి చోట కూడా అటు కాలువ ఒడ్డు నుంచి మొదలుకుంటే కాలువ ఒడ్డు దగ్గర నుంచి గాంధీ చౌక్, అదేవిధంగా ZP సెంటర్, ఓల్డ్ బస్టాండ్, న్యూ బస్టాండ్ దగ్గర నుంచి ఇల్లందు క్రాస్ రోడ్, దాంతోపాటుగా మమతా క్రాస్ రోడ్, ఇంద్రానగర్ దగ్గర ప్రతి చోట ఉన్న కానిస్టేబుల్ అందరు కూడా దాదాపుగా ప్రతి చోట ఉన్న కానిస్టేబుల్స్ అందరూ సెల్ ఫోన్లలో నిమగ్నం అవుతున్నారు. దాంతో ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన వాళ్లే ఇలా సెల్ ఫోన్లలో నిమగ్నం అవుతుండటంతో తీవ్ర ఇబ్బందులను అయితే లోకల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు అనేక చోట్ల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా నగరానికి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం ఉండటంతో ట్రాఫిక్ జామ్ అనేది భారీగా అవుతూ ఉంది. ట్రాఫిక్ సమస్యతో ఖమ్మం నగరం సుదీర్ఘ కాలం నుంచి ఇదే విధమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దానికి తోడుగా ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు విధులు నిర్వర్తించకుండా అనేక చోట్ల ట్రాఫిక్ ఎటు వెళ్తున్నా కానీ పట్టించుకోకుండా సెల్ ఫోన్లలో నిమగ్నం అవుతున్నారు. కేవలం అసలు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కోసం, ఆగి ఉన్న వెహికల్స్ ని పంపించడం కోసం వాళ్ళు చొరవ తీసుకోవటం లేదు. ఏదైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ జనాలు హారన్స్ విపరీతంగా కొట్టినప్పటికీ ఆ ప్రజలందరూ ఒత్తిడికి లోనవుతున్నా కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వాళ్లకు ఏర్పాటు చేసిన షెల్టర్లోంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే కానరావటం లేదు. విధులు నిర్వర్తించాలి, ట్రాఫిక్ ని క్లియర్ చేయాలని చెప్పేసి వీళ్ళని ఇక్కడ నియమిస్తే ఏ వాహనం వస్తుంది, ఏ వాహనం వెళ్తుంది అనేది వాళ్లకు కనపడకుండా పోతుంది. సెల్ ఫోన్లలో వాళ్ళు నిమగ్నమై ఉండటంతో ఇలాంటి ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా ఉత్పన్నమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం నగరం చాలా విస్తరిస్తూ ఉంది. అనేక హాస్పిటల్స్ కానివ్వండి, అకాడమిక్స్, అదేవిధంగా అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడికి ఉండటంతో దూర ప్రాంతాల నుంచి అనేక మంది విద్యార్థులు, అదేవిధంగా ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సమస్య అనేది తీవ్రమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా పోలీస్ కానిస్టేబుళ్ళు విధులు నిర్వర్తించకుండా వాళ్ళు సెల్ ఫోన్లలోనే నిమగ్నమై ఉండటంతో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య అనేది ఉత్పన్నమవుతా ఉంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నగర కమిషనర్ని స్థానికంగా ఉన్న ప్రజానికం కోరుతా ఉంది. వీడియో జరిగిన షర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.